మొదట్లో రాజధాని ఎక్కడా ఎక్కడా అని ఎదురు చూశారు. అది ఎక్కడో తేలిపోయాక భూసేకరణ ఎలాగా అని తలను బద్దలు కొట్టేసుకున్నారు. కానీ ఇప్పుడు భూసేకరణ పూర్తి కాకముందే కొత్త రాజధానికి బయలుదేరిపోతాము అంటున్నారు. ఈ మాట ఏ అమాత్యుడు అంటే అత్యుత్సాహం అనుకునేవాడు. కానీ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తుంటే అందరి గుండెల్లో గుబులు రేగుతోంది. కొత్త రాజధాని వైపు అధినేత చూపు. తుళ్ళూరు వెళ్లేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్ లో ఉంటే విదేశాల్లో ఉన్నట్టుందంటున్న సీఎం. అవును, ఇప్పుడిదే ఏపీ మంత్రుల్లో కాస్తంత గుబులు రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి సీఎంగా కార్యకలాపాలన్నీ ఏపీ కేంద్రంగానే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్నాళ్ళు ఇది ఆసక్తి మేరకులా చేస్తున్నారని అంతా అనుకున్నా ఇప్పుడిప్పుడే అసలు సంగతి తెలుస్తోంది. అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లో ఉండటమంటే ఏదో విదేశాల్లో ఉన్నట్టుగా ఉంటోందట. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత మంత్రులతో చెప్పారట. అందుకని తక్షణమే పరిపాలనంతా ఏపీ సెంట్రిక్ గానే జరగాలని భావించి సాధ్యమైనంత త్వరగా తుళ్ళూరు వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అవును, రాష్ట్రం విడిపోయి హైదరాబాదును పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచినా ఏపీ పాలకులకు మాత్రం ఇక్కడ ఉండటమంటే ఇబ్బందిగా ఉంటోందన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదన. అసలు కొన్ని శాఖల మంత్రులు హైదరాబాద్ రావటానికే ఇబ్బంది పడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా తన మనసులో మాట కూడా అదే అని బయటపెట్టడంతో దాదాపు మంత్రులంతా హ్యాపీ అయ్యారట. ఏపీ సీఎం పేషీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సాధ్యమైనంత వేగంగా తుళ్ళూరు నుంచి కేబినెట్ తన కార్యకలాపాలు మొదలు పెట్టాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సరే, ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ కూడా దాన్ని ఏకీభవించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పటి వరకు డైరెక్టరేట్స్ వరకే అని అంటున్నారు. మాకు సెక్రటరేట్ వరకు కూడా మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఇక్కడే ఉంది. ప్లస్ అదేవిధంగా మాకు రెగ్యులర్గా సెక్రటరేట్కి సంబంధించి హైకోర్టులో కేసులు వేయటం, హైకోర్టుకి వెళ్ళటం, ట్రిబ్యునల్ వెళ్ళటం, కౌంటర్ ఫైల్ చేసే పని మాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సచివాలయం మార్చడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ట్రిబ్యునల్ హైకోర్టు ఇప్పటి వరకు విభజన జరగలేదు. అవును, ఏపీ రాజకీయాలన్నీ బెజవాడ చుట్టూ తిరుగుతుంటే పరిపాలన మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోయింది. పరిపాలనా వ్యవహారాల కోసం హైదరాబాద్ వచ్చిపోవటం పాలకులకు ఇబ్బందిగా మారింది. ఇక ఉన్నతాధికారులు తదితర ప్రభుత్వ అధికారులంతా హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వాళ్లు ఇక్కడికి రావటమో వీళ్లు అక్కడికి వెళ్లటమో తరచూ జరుగుతోంది. ఇది ఒకటి రెండు సార్లైతే పర్వాలేదు, కానీ వారానికి రెండు మూడు సార్లంటే ఎవరికైనా ఇబ్బందే. దీంతో ఈ బాధను తప్పించడానికి ఏపీ క్యాపిటల్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టాలని సీఎం సహా కీలక కేబినెట్ మంత్రులు కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోచనలు అమల్లోకి వస్తే ఇక ఏపీ అమాత్య వర్యులతో పాటు ఉన్నతాధికారులు అధికార గణమంతా తుళ్ళూరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొత్త రాజధానికి టెంపరీ రాజధాని పెట్టి షిఫ్ట్ చేయటం అన్నది కూడా అది సమంజసమైనది కాదు. ఎందుకంటే మెయిన్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళని మనం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండటానికి తీసుకున్నాం. అప్పుడు పోరాడుకో మరి యాక్ట్లో పెట్టించారు ఉండాలి అని చెప్పి. తర్వాత ఏంటంటే సెక్రటేరియట్ ఉద్యోగులు కానివ్వండి లేదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా విజయవాడలో ఉన్నా వాళ్ళు చేసే పని అంటే బడ్జెట్ రిలీజెస్. మెయిన్గా ప్రభుత్వం ఎప్పుడూ కూడా జిల్లా కలెక్టర్లు తర్వాత లోకల్ బాడీస్ వాటి ద్వారా పరిపాలన అన్ని చోట్ల సాగిస్తుంది. తప్పితే రాజధాని అన్నది విజయవాడలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా దానివల్ల పెద్ద నష్టమేమీ జరగదు. ఇప్పటికే భూసేకరణలో చాలా ముందుకెళ్లిన ఏపీ సర్కార్ సాధ్యమైనంత వేగంగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. రికార్డు సమయంలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి మొత్తం పరిపాలనంతా తుళ్ళూరుకు మళ్లించాలని పావులు కదుపుతోంది. ఇందుకు ముందుగా సచివాలయం సహా కీలక శాఖల్ని కొత్త రాజధానికి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరో 2-3 రోజుల్లో తాత్కాలిక రాజధాని మీద పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారిక వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సీఎం గారు ఏంటంటే టెంపరీ క్యాపిటల్ మనం ఇమీడియట్ గా జూన్ జూలై కట్టి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ ఉండే రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు దాకా కొన్ని ల్యాండ్స్ చూసాం, అందులో ఇది కూడా పార్ట్. అయితే సీఎం గారికి ల్యాండ్స్ అండ్ ప్రజెంట్ చేసిన తర్వాత దీనికి వాటర్ కనెక్టివిటీ ఇవ్వడానికి కన్వీనియంట్గా ఉంది, రోడ్స్ కన్వీనియంట్గా ఉంది, డ్రైనేజ్ కన్వీనియంట్గా ఉంది, ఇవన్నీ చూడమన్నారు. వీటిని యాక్చువల్గా 2 ఆర్ 3 డేస్లో ఒక నివేదిక తయారు చేసి సీఎం గారికి సబ్మిట్ చేసి అది ఫైనలైజ్ చేస్తాం.
ఇప్పటివరకు దాదాపు 12000 ఎకరాల వరకు భూమిని సేకరించినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ ఫిబ్రవరి 2వ వారం చివరికల్లా 18000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిపెడతలో రాజధాని నిర్మాణం కోసం 30000 ఎకరాల భూసేకరణ లక్ష్యం పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అందులో సగం భూమి సేకరించినా నిర్మాణం మొదలుపెట్టేలా ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సిఆర్డీఏని కూడా సమాయత్తం చేస్తోంది. రాజధాని మీద పూర్తి ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. హైదరాబాద్ నుంచి మేటికి వెళ్ళిపోయేటప్పుడు ఉద్యోగులు అనేక ఇబ్బందులు గురవాల్సి వస్తుంది. దానిలో రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ భార్య భర్తల్లో ఒకళ్ళు బయట ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయంలో అనేక విషయాలను పరిశీలన తీసుకోవాలి. నిజంగా వెంటనే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నిజంగా రాష్ట్ర విభజన అయిన తదుపరే మంచి నిర్ణయం తీసుకుని ఆలోచించుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం అనేది చాలా కష్టసాధ్యం. అసలు ఏపీ రాజధానికి సరితూగే నగరం మరొకటి ఉండకూడదన్న రీతిలో ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. కొత్త రాజధాని నమూనా కోసం సింగపూర్ బృందాలతో కూడా సమావేశమయ్యారు. కన్సల్టెంట్లు ఇచ్చిన అభివృద్ధి నమూనాలపై చర్చించారు. ఈ నమూనాలను ఆన్లైన్లో ఉంచి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్తామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ముందే పరిశీలిస్తామని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పటి నుంచే రాజధానిలో ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రపంచ స్థాయి సాంకేతికత ఉపయోగిస్తామన్నారు. పెట్టుబడుల్ని ఆకర్షించేలా నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ప్లానింగ్ విషయంలో ఇంటర్నేషనల్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే దాన్ని అదే స్థాయిలో ఆచరించడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. అయితే అంతకన్నా ముందు ఏపీ సర్కార్ ముందున్న సమస్యలను ఏ రీతిలో పరిష్కరించి ముందుకెళ్తారన్నదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. రాజుగారు తలుచుకుంటే అది ఖచ్చితంగా అమలు చేసేస్తారు. మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళు సుముఖంగా ఉన్నారా? బ్రేక్ తర్వాత చూద్దాం.